బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు కూడా ఈ యాక్సిడెంట్లో చనిపోయారు. వెకేషన్ లో భాగంగా తన కుటుంబంతో కలిసి గ్రెనాడైన్స్లోనే బెక్వియా ద్వీపం నుంచి సెయింట్ లూసియాకు బయలుదేరారు ఒలివర్. కాగా విమానం బెక్వియాలో టేకాఫ్ తీసుకున్న తర్వాత ఊహించని రీతిలో కరీబియన్ సముద్రంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒలివర్తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు మడిత అన్నిక్ ప్రాణాలు కోల్పోయారు. అలానే పైలట్ కూడా చనిపోయాడని అధికారులు వెల్లడించారు. విమానం సముద్రంలో కూలిందన్న సమాచారం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విమానం కూలిన ప్రదేశానికి చేరుకున్నారు. కాసేపటికే నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. ముందుగా ఈ ప్లేన్ క్రాష్ను ఆ ఐలాండ్లో పనిచేసే మత్స్యకారులు చూశారు. చూసిన వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని విమానంలోని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అందించగా వెంటనే సెయింట్ విన్సెంట్ గ్రెనాడైన్స్ కోస్ట్ గార్డ్ ప్రమాదం జరిగిన చోటుకు చేరుకొని బాధితులను హాస్పిటల్కు తరలించారు. ప్లేన్ క్రాష్కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. వెస్ట్ జర్మనీలో పుట్టి పెరిగిన క్రిస్టియన్ ఒలివర్ నటుడు అవ్వాలనే కలతో అమెరికాలో అడుగుపెట్టాడు. ముందుగా మోడల్గా తన కెరీర్ను ప్రారంభించి లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ లాంటి సిటీలో నటుడిగా ట్రైనింగ్ తీసుకున్నాడు. జర్మనీకి చెందినవాడు కావడంతో ఇంగ్లీష్లో మాత్రమే కాకుండా తను జర్మన్ టీవీ సిరీస్లలో కూడా నటించాడు. 51 ఏళ్ల ఒలివర్ తన కెరీర్లో 60కి పైగా సినిమాలు, టీవీ సిరీస్లలో నటించారు. 1994లో నటుడిగా హాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ముందుగా టీవీ సిరీస్లతో తన కెరీర్ను ప్రారంభించాడు. సేవ్డ్ బై ది బెల్, ది న్యూ క్లాస్ అనే టీవీ సిరీస్ నటుడిగా క్రిస్టియన్ ఒలివర్కు మంచి పేరు తీసుకురావడంతో పాటు మరిన్ని అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. ది బేబీ సిట్టర్స్ క్లబ్ అనే సినిమాతో క్రిస్టియన్ ఒలివర్ వెండితెరకు పరిచయమయ్యాడు. ప్రముఖ నటుడు టామ్ క్రూజ్ నటించిన వాల్కారీ మూవీలో కూడా ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పలు సినిమాలు, టీవీ సిరీస్లతో బిజీ అయ్యాడు. పాపులర్ షో అలారం ఫర్ కోబ్రా 11లో ఒలివర్ 2 సీజన్లలో నటించారు. ఇక క్రిస్టియన్ ఒలివర్ చివరిగా హంటర్స్ అనే టీవీ సిరీస్లో నటుడిగా కనిపించాడు. గతేడాది విడుదలైన ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ చిత్రానికి తన వాయిస్ను అందించాడు. ఇక ఇప్పుడు అనుకోని రీతిలో ఒలివర్ మృతి చెందడం పట్ల హాలీవుడ్కి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.